సార్, ఇక్కడ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారి గురించి ప్రస్తావించాం. కానీ నాకు ఇక్కడ వెల్లువెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, లక్ష్మీ పార్వతి గారు ఎవరైతే ఉన్నారో అసలు ఆవిడ దాదాపు ఈ సిచ్యువేషన్లో కనుమరుగైపోయిన పరిస్థితి. నిన్న ఆవిడ కూడా ప్రణాళిక తెగించే ప్రెస్ మీట్ పెట్టారండి. మీకు ఒకటి చెప్తానండి, ఇవాళ రామారావు గారని ఒక ఎంటిటీయే లేకపోతే వీళ్ళందరూ ఎవరండి? అవును, పాయింట్ వన్. రెండోది, ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు రామారావు గారి ముఖ కవళికలని, నేను రామారావు గారి వంశే, రామారావు గారితోనే నేను నా ప్రస్థానం, నా తాతయ్య 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 మొదట్లో సినిమా ప్రస్థానంలో స్టార్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలు ఎప్పుడైనా విన్నారు మీరు? తాతయ్య 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 తప్ప ఇంకో మాట మాట్లాడేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కుటుంబానికి మిగిలినట్లు సంబంధం లేకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడు ఆయన, మీరు గమనించుకున్నారు లేదు? కానీ ఇది ఎందుకు నేను అంటున్నాను, ఇప్పుడు ఒక కష్టం ఎవరికి వచ్చింది, ఆ తాతగారి పేరుకు వచ్చింది, ఆయన కూడా ప్రతిస్పందించిపోతే పార్టీకి అతీతంగా అట్లీస్ట్ వైకాంతి కండెమ్, సొంత కుటుంబ సభ్యుల మీదైనా రెండు రోజుల తర్వాత ప్రతిస్పందిస్తున్నారు. మీరు చూసుకోండి, వీళ్ళందరూ ప్రతిస్పందించే గుణం లేని వారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక నిలువెత్తు మనిషికి జరుగుతున్న వివక్ష మీద కూడా వాళ్ళు ప్రతిస్పందించట్లే, అలాగే రామారావు గారి కుటుంబ సభ్యుల మీద వివక్ష గురవుతున్న వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ప్రతిస్పందించోలే. ఇదే ఇదే వాళ్ళలో కైండ్ ఆఫ్ మిలిటెన్సీ రావాలన్నా? ఖచ్చితంగానండి. ఇప్పుడు రాకపోతే ఇప్పుడు నీ కుటుంబం పట్ల మీకే కన్సర్న్ లేకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎగ్జాక్ట్లీ. సో నా కన్సర్న్ నేను చూపించినప్పుడు ఖచ్చితంగా నా ఎనకాతలు ఉన్నాను. ఎస్, అది అది ఏదో జరిగిందనో ఇది ఉంటుంది. నువ్వే నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంటే నాయకుడు అనేవాడు ముందుకెళ్ళినప్పుడు వెనకాల కార్యకర్త నాయకుడు కాదు, నువ్వు సినిమా హీరో ఎవరు కొలుస్తున్నావు కదా, మేమందరం కొలుస్తున్నప్పుడు ఇస్తున్న రెస్పాన్స్ ఏది? నీ కుటుంబ సభ్యులు నేనే, నా సినిమాని ముఖ్యం, నేను ముఖ్యం అనుకుంటే ఏమైంది? ఇప్పుడు లక్ష్మీ పార్వతి గెలుచుకుని మారారు మీరు, ఆవిడ చేసిన దాష్టికం నుంచే కదండి తెలుగుదేశం పార్టీ పరిరక్షించబడింది. అవును, ఆ బాధే కదా చంద్రబాబు నాయుడు గారు మోస్తుంది వెన్నుపోటు అని మళ్ళీ ఆవిడ ప్రతిస్పందన. ఆవిడ ఆ నిజంగా ఆ బాధ్యత ఆ కన్సర్న్ రామారావు గారి పట్ల కానీ పార్టీ పట్ల ఉంటే ఈరోజు దౌర్భాగ్యం లేదు కదా. ఆవిడే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉండలేకపోతే చంద్రబాబు నాకు సంబంధం లేదు. ఏం చెప్తుంది ఏంటంటే ఆవిడ నిజమైన చిత్తశుద్ధి రామారావు గారి పట్ల కానీ పార్టీ పట్ల కానీ లేదు. పార్టీ పట్ల రామారావు గారి పట్ల లేదు కాబట్టి ఇంతమంది ఆ రోజున్న సభ్యులందరూ పార్టీని చంద్రబాబు నాయుడు గారు త్రూ గారు లీడ్ చేయమని అవకాశం కల్పించారు. సో ఇందులో ఏంటంటే కొట్టొచ్చినట్టు బాధ్యత రాహిత్యం వహిస్తున్న కుటుంబ సభ్యులు కానీ పార్టీ ప్రేమికులు కానీ ఇన్ ద సేమ్ సినారియో ముఖ్యంగా ఫ్యాన్స్ బాధ్యత అయితే నాకు కనబడలేదు. సార్, ఏదైతే టీడీపీ ఫైర్ బ్రాండ్ గాను మిలిటెన్సీ గ్రూప్ గా చెప్పుకునే కొడేల శివప్రసాద్ గారు కానివ్వండి, లేకుంటే పరిటాల రవి గారు కానివ్వండి, ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ అనేవాళ్ళు కాలక్రమేణా చనిపోవడం అనేది జరిగింది. కాగా వాళ్ళ ప్లేస్ని రిప్లేస్ చేసే మెంబర్స్ ఇప్పటి వరకు పార్టీలో వచ్చింది లేదు. ఈ మీరు కోరుకుంటున్న మిలిటెన్సీ కానీ లేకుంటే దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ ఎవరు ఎలా చేస్తున్నారో దానికి రివర్స్ యాక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ పార్టీలో లేరు. ఈ మధ్య ఎవరు అలా క్రియేట్ అవుతున్నట్టు కూడా కనిపించలేదు. మరి ఇంకా ఎలా సార్ ఇది? పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పెద్దవాడు అయ్యాక పార్టీకి రీప్లేస్మెంట్ దొరకలేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకు రూపంలోనే మళ్ళీ ఏదో పరిరక్షిస్తున్నట్టుగా నటన జరుగుతుంది, నాకైతే ఏం కనబడట్లేదు. సో వాస్తవానికి పరిటాల రవి గారిని కోడెల శివప్రసాద్ గారి వైబ్రేషన్స్ దయించి పోల్చకండి ఎవరికి, అంతంత సేవ తెగువ పార్టీని మొత్తం ఆ ప్రాంతం అంతటిని పార్టీని శాసించే అంత స్థాయిలు కలిగిన లీడర్లు ఇప్పటిదాకా మళ్ళీ ఆవిర్భవించలేదు. అది మన అదృష్టమో దురదృష్టమో కోల్పోయాము కొంతమందిని. ఆ కోల్పోయిన నేపథ్యంలో ఒక వ్యక్తి హత్య కావాలించబడ్డాడు, ఇంకోటి మానసిక హింసకు గురి చచ్చిపోయాడు. సో ఇలాంటి విషయంలో కొడెల శివప్రసాద్ గారికి కూడా జరిగింది కూడా మర్డర్ అనే చాలా మంది ఫీలింగ్స్. అది మర్డర్ కాదండి, ఇప్పుడు ఇప్పుడు సెల్ఫ్ హ్యూమిలేషన్ మర్డర్ కితో సమానమే. ఇప్పుడు ఆయన్ని ఇంకా ఎవరు సహాయం అందించినప్పుడు ఏం చేస్తాడు? అదే వివక్షకు గురి అయ్యాడు, పరిరక్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రాణార్పణ చేసుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే క్యాండిడేట్ రీప్లేస్మెంట్ జరగలే, ఆ ప్రాంత పరిరక్షణ జరగట్లేదు. మీరు ఇది కంపారిజన్ నేను చేస్తాను వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు మూడు ప్రాంతాల కింద విభజించబడ్డ 13 జిల్లాలు, ఒకటి సుబ్బారెడ్డి గారు, ఇంకోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకోటి విజయసాయిరెడ్డి గారు, మూడు ప్రాంతాలను ఎలా పరిరక్షిస్తున్నారు చూడండి, అండర్ దేర్ షేడ్. అలా వీళ్ళలో డైమెన్షన్స్ ఎక్కడ ఎవరికి కనబట్టలేదు నాకు ఎప్పటిదాకా కూడా. పార్టీలో కూడా 40 సంవత్సరాలు పైచీలు కేకులు కట్ చేసి బ్యాచ్ ప్రతి నిమిషం అలికి కూర్చునే బ్యాచే తప్ప ఎంతసేపు పార్టీ కన్నతల్లి అడిది నిన్ను పరిరక్షించాలన్న బాధ్యత ఎవరు తీసుకోవట్లే, అట్లీస్ట్ ప్రాంతాల వారీగా అయినా సరే. మెల్లిమెల్లిగా టీడీపీ కూడా మరో కాంగ్రెస్ అవుతుందని అంటారు? అలా అవుతుందండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం దానికి ఆ ఉపద్రవం రాదు. ఆయన మహామహా దాని ఏమంటారు ఉత్కంఠ భరితమైన పరిస్థితుల నుంచి దాని పార్టీని పరిరక్షించిన నేపథ్యం, ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి పార్టీని పరిరక్షించడమే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ తెలుగుదేశం. సో అలాంటి దగ్గర నుంచి ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పరిరక్షించడం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. మనం అనుకుంటున్నామండి, మీకు ఇంకోటి చెప్తాను, దీన్ని ఒక విషయంతో నేను కంపేర్ చేయదలుచుకున్నాను. మనం ఫుట్బాల్ మ్యాచ్లో చూసుకుంటే మ్యాచ్ గెలవడానికి మనం గోల్ ఎక్కర్లే, అవతల గోల్ కీపర్ తప్పిదనంతో లేకపోతే వాళ్ళ టీం బోర్డు తప్పిదంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నా సరే అవతల టీం గెలుస్తుంది. అలా ఇవన్నీ సెల్ఫ్ గోల్స్కి లీడ్ అవుతున్నాయి.
ఎందుకంటే అహంకార పూరిత. ఇప్పుడు చూడండి, నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎంత కేటగిరీలకు ఇచ్చింది? యూ కెనాట్ బి ఏ జంపింగ్ ఫర్ ఉత్తర కొరియా. జంపింగ్ కాకుండా జగన్మోహన్ రెడ్డిని పరిరక్షించారు. మనందరూ అపవాదేస్తున్నాం కదా జంపింగ్ లాంటోడని, కాదని ఎలక్షన్ కమిషన్ పరిరక్షణ అంటే వ్యవస్థ ఎలా పరిరక్షిస్తుందో చూడండి. మీరు తీసుకున్న సొంత నిర్ణయాలకి అలాగే ఒక ఫోటో లేనంత మాత్రం నేను ఎంత ప్రతిస్పందించడం చూసుకుంటే దానికి వచ్చే ప్రిపరేషన్స్ అన్ని ఖచ్చితంగా కన్సల్టేట్ అవుతాయి, అవి లీడ్ అవుతాయి. నార్త్ కొరియాలో ఒక రూల్ ఉందంట సార్, మీన్ కింగ్ జోంగ్ ఉన్ వాళ్ళ తాతగారు కిమ్ ఇల్స్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో ఇంట్లో లేకపోయినా, లేకపోతే ఆయన చనిపోయిన రోజు ఎవరన్నా పడిపడి ఏడవకపోయినా వాళ్ళకి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ అంట. ఇక్కడ మీకు ఒకటి గుర్తించుకోండి, మొక్కే ఉందన్నది మానే ఉందినా అని, మొక్కలోనే ఉందండి. మొక్కని వంచకపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు రాబోయే రోజుల్లో. వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందంటే కాలం నిర్ణయిస్తుంది, దానికి ఓపిక కావాలి.